ఒమిక్రాన్ ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మాతో చాలా మంది భక్తులంతా కూడా శబరిమల ప్రయాణం కట్టారు. మాతో పాటు మా బాబు చరణ్ స్వామి కూడా ఉన్నారు. ఆయన కన్నస్వామిగా ఈరోజు అయ్యప్పను దర్శించుకోబోతారు. చాలా ఉత్సాహంగా మొత్తం ఇది ధంబాద్ అలప్పి ట్రైన్లో మేము వెళ్తున్నాం. అయితే సహజంగానే అంత దూర ప్రయాణం ఉన్న ట్రైన్ కావడం వల్ల ఏర్పాట్లు అయితే ఏమి లేవు. ఈసారి భక్తుల కోసం ప్రత్యేకంగా కంపార్ట్మెంట్ కూడా లేదు కాబట్టి మామూలు ప్రయాణికులతో పాటు అయ్యప్ప భక్తులు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పుడు కూడా మాతపూడు ఇలాంటి స్వాములంతా కూడా కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక ఆనందకరమైన విషయం. ఈరోజు ఏదైతే శనివారం గురువారం ఉదయం బయలుదేరాం, రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎర్నాకులం చేరుకుంటాం. అక్కడ నుంచి శబరిమల వెళ్తాం వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద అయితే చాలా ఆనందోత్సవాల మధ్య ఇరుముడు కొట్టుకున్న తర్వాత శబరిమల ప్రయాణం జరుగుతుంది. స్లీపర్ క్లాస్లో ధన్బాద్ ఎలప్పి ట్రైన్లో ఈ ప్రయాణం సాగుతుంది. ఎప్పటికప్పుడు ఈసారి అంటే ఒకవైపు కోవిడ్ భయం ఉన్నప్పుడు కూడా ఇదిగో ఇలా మాస్క్ మనం ఎప్పటికప్పుడు చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అయ్యప్ప భక్తులంతా కూడా ముందుకు వస్తున్నారు. మా వైపు చూడండి అందరూ జాగ్రత్తలు తీసుకున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మనం ఇక్కడ జరుగుతుంది. విజయవాడ దాటాం. ఎంతోమంది స్వాములు వచ్చారు కాకపోతే కొన్ని కంపార్ట్మెంట్లో మంచినీళ్ళు కూడా లేవు. ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతేనే అయ్యప్పని అలాగే దర్శించుకోవాలనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో భక్తితో అయ్యప్పలంతా శరణ ఘోష పాడుతూ ముందుకెళ్తున్నారు. లక్ష్మీ సరస్వతి పార్వతులైన ప్రయాణంలో 2వ రోజు తమిళనాడు బోర్డర్ని దాటుతున్నాం, కేరళ వైపు వెళ్తున్నాం. ఈ మధ్యాహ్నానికి శబరిమల చేరుకుంటాం, ఎర్నాకులం చేరుకుని అక్కడ నుంచి శబరిమలకి వెళ్తాం. మనతో పాటు చాలామంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. వార్డు కార్పొరేటర్ 36 వారు కార్పొరేటర్ గారు ఉన్నారు, ఆయన కూడా మనతో పాటు వస్తున్నారు. మనం చూసుకుంటే మా స్వామి ఉన్నారు, స్వాములంతా కూడా తెల్లవారి స్నానం చేసుకుని సిద్ధమయ్యారు, శరణ భోజనం పాడుతున్నారు. మొత్తం మీద రైల్వే శాఖ అనేది శబరిమల యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కంపార్ట్మెంట్లు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. స్వామి మీరు చెప్పండి, ఈసారి ఎలా ఉంది అంటే రైల్వే ఎలా ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అంటే శబరిమల యాత్ర అనేది చాలా పుణ్యమైన యాత్ర కాబట్టి దయచేసి రైల్వే శాఖ వాళ్ళు కూడా ఈ శబరివాసులను శబరిమల వేసుకున్న వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా వారికి ఒక ప్రత్యేక భోగిలు అనేది కేటాయిస్తే చాలా బాగుంటుందని మేము అనుకున్నాం. దయచేసి ఈ వీడియో ద్వారాకైనా మీరు చూసిన వాళ్ళు కూడా ఈ యొక్క యాత్ర కోసం ప్రత్యేక భోగిలు శబరిమలకు వెళ్ళే వాళ్ళకి కేటాయించాలని కోరుతున్నాం. ఎట్టకేలకు ఎర్నాకులం జంక్షన్ చేరుకున్నాం. ప్రస్తుతం కొద్దిసేపు ఎర్నాకులం స్టేషన్ లో దిగాము. ఇది స్టేషన్ లో మొత్తం స్వామి అంతా కూడా ఉన్నారు. అప్పుడే మనంతా కూడా శబరిమల యాత్రకు మనం కూడా యాత్ర ప్రారంభిద్దాం. స్వామి జస్ట్ ఇప్పుడే కారులో ఎర్నాకులం నుంచి తిరుమల మీదుగా నిలక్కడికి వెళ్తున్నాం. మనతో పాటు గురుస్వామి శాస్త్రి గారు కూడా ఉన్నారు. అయ్యప్ప
దర్శించే ముందు పేట తుల్లి ఆటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ పేట తుల్లి ఆటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎరుమేలులో ఉన్నాం. అయితే ఈసారి మాత్రం గత కొన్ని రోజులుగా గత 2 నెలలుగా ఎరుమేలులో పేట తుల్లికి అవకాశం లేనప్పటికీ కొద్ది రోజుల క్రితం నుంచి అవకాశం ఇచ్చారు. పేట తుల్లి ప్రస్తుతం జరుగుతుంది. ఏంటి సార్ పేట తుల్లి ఎలా నడుస్తుంది శాస్త్రిజీ, మీరు చెప్పండి గురూజీగా. పేట తుల్లి అనేది స్వామికి మన భక్తి ప్రదర్శించడంలో ఇది ఒక భాగం అండి. ఈ పేట తుల్లి ఆడి స్వామిని పవర్ స్వామిని దర్శించి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి చూస్తే దర్శనం చేసుకుంటే మనకు చాలా ఆనందం అండి. ఇక్కడ పెద్ద చిన్న పిల్ల అందరూ కూడా ఆనందించి ఒక ఆటవిక ప్రక్రియ. మనం చూస్తున్నది వావర్ స్వామి ఆలయం. ఒకసారి విజువల్ చూసుకుందాం. భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోవాలి. అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు వావర్ స్వామి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సి ఉంది. అది వావర్ స్వామికి ప్రత్యేకత. పేట తుల్లి ఆడి అక్కడి నుంచి నెలకల్ల పంబ వెళ్ళి పంబ స్నానం చేసుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వావర్ స్వామికి ప్రాముఖ్యత ఏంటంటే స్వామి మహిషిని చంపడానికి ఇక్కడికి వచ్చినప్పుడు శబరిమలలో ఇతను ఒక గజ దొంగ, ఇతను ఇతను అడ్డుతాడు, నీకు మణికంఠహారం నాకు ఇచ్చి అంటాడు. కానీ ఈయన బాణాలు అది వేసిన తర్వాత ఓడిపోతాడు. అక్కడి నుంచి లేదు స్వామి మీ దేవుడిని నాకు తెలియదు, నన్ను క్షమించండి అంటే అప్పుడు చెప్తాడు. కలియుగంలో నా భక్తులు ఇక్కడికి వస్తారండి, వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వనయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడి నుంచి మనదాన్ని కాచుకోవాలి. నిన్ను చూసాక భక్తులు నా దగ్గరికి వస్తే వాళ్ళని మోక్షం ఇస్తానంటాడండి. అందుకు వావర్ స్వామి తల్లి ప్రత్యేకత. ఇప్పుడు మనం ప్రస్తుతం నిలక్కల్ బేస్ క్యాంప్ వద్ద ఉన్నాం. ఏ అయ్యప్ప భక్తుడైనా ఇక్కడికి వచ్చి అదైతే ఆధార్ కార్డుతో లేదంటే వర్చువల్ క్యూ సంబంధించిన ఆన్లైన్ టికెట్, అలాగే 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ సంబంధించిన రిపోర్ట్తో ఇక్కడ తీసుకొచ్చాక ఇక్కడ పరీక్ష చేసిన తర్వాత ఈ రకంగా పరీక్ష చేసి వెరిఫై చేస్తారు. అది ఇది 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 ఇలా వెరిఫై చేసి వెరిఫై చేశాక మనం ఒకవేళ ప్రైవేట్ వెహికల్లో బుక్ చేసుకుంటే నేరుగా పంప వెళ్ళిపోవచ్చు. పంప వెళ్ళిన వాహనం తిరిగి అది నిలక్కలు వచ్చేస్తుంది. మన దర్శనం తర్వాత మనం బస్సులో పంప నుంచి నిలక్కలు చేరుకున్నాక ప్రైవేట్ వెహికల్లో తిరిగి మనం ఎర్నాకులం కానీ లేదంటే మన గమ్యస్థానం ఏదైతే ఏ రైలు ఎక్కబోతున్నామో ఆ రైలు దగ్గరికి చేరుకోవడానికి వస్తుంది. మనం చూసుకుంటే ఇప్పుడు శబరి హోటల్ దగ్గర ఉన్నాము. శబరి హోటల్కి ఎదురుగానే ఆర్టీసీ బస్ స్టేషన్ ఉంది. దాని పక్కనే స్వామి ఎట్టకేలకు పంబ చేరుకున్నాము. దర్శనం జరిగింది, పంబ దర్శనం జరిగింది. ఇటువైపు చూసుకుంటే పంబ అనేది అయ్యప్ప దర్శనమే ఉంది. చాలా ప్రశాంతంగా పంబకి అయితే చేరుకున్నాం. చాలా మంది స్వాములు అప్పుడే స్నానం చేస్తున్నారు. ఈ రాత్రి 11 దాకా దర్శనం ఉంటాయి. ఈ రాత్రి 11 వరకు పెంచారు దర్శనం వేళాలనేది. దానివల్ల కొంత ఉపయోగం ఉంది. చూడాలి మరి. నేను కూడా గురూజీతో కలిసి, గురుస్వామితో కలిసి మేము కూడా దర్శనానికి సిద్ధమవుతున్నాం. పంబానది స్నానానికి వెళ్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప. హంశరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం. శరణమయ్యప్ప, 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 స్వామి శరణమయ్యప్ప. సాంశరణం, 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 అయ్యప్ప శరణం. స్వామి 18వ పాదం వరకు వచ్చాము. భక్తులు అక్కడక్కడ ఉన్నారు. అయితే 10 గంటలు హరిహరాసనం అయిపోయింది. తెల్లారు దర్శనం మాది. ఇప్పటికే ఆలయం దగ్గరికి వచ్చేసాము. కన్యస్వామి ఉన్నారు, మా బాబుస్వామి. బాబుస్వామి తొలిసారిగా వస్తున్నారు. కన్యస్వామి సరంగుత్తు కూడా చేశారు. దర్శనం కూడా అయిపోతుంది. బాగుంది. అన్ని జాగ్రత్తలు కూడా కేరళ ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే మనం వచ్చినప్పుడు విశాఖపట్నం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ విశాఖపట్నం నుంచి బయలుదేరే ట్రైన్లు వస్తే బెటర్. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చే రైళ్ళు వస్తే నాన్ స్వాములు కూడా ఉంటారు, ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి
స్థానికంగా బయలుదేరి అంటే లోకల్ ట్రైన్స్ ఏవైతే శబరిమలకి బయలుదేరితే ఆ రైళ్ళు వస్తే మంచి ప్రయాణం ఉంటుంది, అయ్యప్ప దర్శనం కూడా ఉంటుంది. స్వామి అలా గెలిపోవచ్చు స్వామి, స్వామి శరణం. అయ్యప్ప సన్నిధానికి చేరుకున్నాం, అయితే రాత్రి 10 గంటలు దర్శనం జరగలేదు. ఉదయాన్న యాక్చువల్గా వర్చువల్ క్యూలో ఉదయం 5 నుంచి 6 గంటలు దర్శనం మాకు ఇచ్చారు, అయితే దానికి ముందుగానే చేరుకుని ఒకసారి చూసుకుంటాను. క్యూ లైన్లో మేమే ఫస్ట్ ఉన్నాం. ఇప్పటికే కొంతమంది స్వాములు లైన్ చేరుకుని తొలి వరుసలో వాళ్ళంతా పడుకుని ఉన్నాం. చూసారు కదా, స్వాములంతా కూడా దర్శనం కోసం ఉన్నారు. ఉదయం 4 గంటలకు అయ్యప్ప దేవాలయం మనం తిరిగి తెరుచుకుంటుంది, అప్పుడు దర్శనం జరుగుతుంది. దానికోసం మేమంతా మొత్తం అయ్యప్ప స్వామి అంతా కూడా ఎదురు చూస్తాం. 8:30 టైంలో మేము బయలుదేరాం పంబర్ నుంచి ఇక్కడికి 2 గంటల 15 నిమిషాలు పట్టింది. ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం దర్శనానికి అయితే సిద్ధమవుతున్నాం. రాత్రి అంతా దీక్ష పూర్తి చేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకుని ఎర్నాకుళంలోని హోటల్లో మనం స్టే చేసాం. నేను మా బాబు స్వామి ఇద్దరం కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్కి నడిచి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరే ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఎర్నపూర్ణేశ్వరి హోటల్లో ఉండొచ్చు, ఎందుకంటే బాగుంది, తక్కువ కాస్టు, 590 రూపాయలు, చాలా నీట్గా ఉంది, మనకి బడ్జెట్లో బాగుంటుంది. కాబట్టి మనం ఈ హోటల్లో దిగొచ్చి ఇక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్కి. తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఎర్నాకుళం టాటా ఎక్స్ప్రెస్లో నేను మా కన్యస్వామి ప్రారంభించాం. చాలామంది స్వాములంతా కూడా ఇదే ఎక్స్ప్రెస్లో ఉన్నారు. అంతా కూడా అయ్యప్ప దర్శనం చేసుకొని తిరిగి వారి స్వగ్రామాలకు స్వస్థలాలకు ప్రయాణం అయింది. స్వామి శరణం అయ్యప్ప.